Hello friends, ఎలా ఉన్నారు? Welcome to ఆది సోషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకోసం నేను ఒక కొత్త వీడియోతో వచ్చాను. దానికన్నా చెప్పే ముందు మీకు 10th క్లాస్ కోసం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అని చెప్పి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను, క్లిక్ చేయగానే వీడియోలోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే హౌ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ మ్యాథ్స్. మ్యాథ్స్ మనలో చాలామందికి మ్యాథ్స్ అంటే ఒక భయం, ఆ సమ్స్ అర్థం కావు అని చెప్పి చాలామంది వీక్ అనుకుంటారు. సో చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఈ విధంగా భయపడ్డాన్ని అర్థమోఫోబియా అంటారు, అంటే ఫియర్ ఆఫ్ మ్యాథ్స్. ఈ విధంగా భయపడడం మానేయండి, ఎందుకంటే మ్యాథ్స్ అంటే ఒక భ్రమ విద్య కాదు, దాన్ని కష్టపడి చదివితే ఈజీగా అర్థమవుతుంది. సో ఆ భయాన్ని పోగొట్టి ఒక ఇంప్రూవ్మెంట్ ఇద్దామని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే సేకరించండి మీ మ్యాథ్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం. సో వీడియోని అయితే ఇప్పటి వరకు చూడండి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై అండ్ అడ్రస్ యువర్ ఫియర్స్. మనలో చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్, అది ఒక రకమైన భయం, అచ్చే నా వల్ల కాదు, నాకేం రాలేదని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఎవరు కూడా నేను ఏ టాపిక్లో వీకో, దాన్ని ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయగలను, దాన్ని ఎలా నేర్చుకోవాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచించరు. ఎవరైతే ఆ విధంగా ఒక ఫియర్లెస్ మైండ్ సెట్, అసలు భయపడకుండా ధైర్యంతో ఒక మంచి ఆలోచనతో ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్, ఇది నిజం. సో మీలో ఏం తప్పుందో అది ఖచ్చితంగా తెలుసుకుని ప్రాక్టీస్ చేయండి, అదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ విత్ ద బేసిక్స్. చాలామంది ఏంటంటే షైగా ఫీల్ అవుతారు, అచ్చా నేను చదువుతున్న స్టాండర్డ్ ఏంటి, నేను ప్రాక్టీస్ అవుతుంది ఏంటి, నాకు ఈ రావా అని ఒక షైనస్తో అలా ఉండిపోయి ప్రాక్టీస్ చేయకుండా మానేసి ఒక డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. సో నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు ఎంత అయినా సరే ఏం పర్లేదు షైగా ఫీల్ అవ్వకండి, మీకు మీరే ప్రాక్టీస్ చేసుకోండి అని. ఎస్, నేను చదవగలను ఒక మంచి మోటివ్ స్పిరిట్తో ఉండండి, ఖచ్చితంగా మీరు చేయగలరు. బేసిక్స్ నుంచి నిదానంగా స్టార్ట్ చేసుకుంటూ అలా మీ యొక్క లెవెల్కి ఫాస్ట్గా రివిజన్ చేసుకోండి. సో బేసిక్స్తో స్టార్ట్ చేయడం ఒక మంచి ఆప్షన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ ఇట్ డౌన్. అసలు ఈ పాయింట్ ఏంటంటే మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అన్ని సమ్స బాబు ఎలా కానీ ఒక టెన్షన్ ఉంటుంది. మ్యాథ్స్లో చూసుకుంటే మనకి రియల్ నెంబర్స్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, లీనియర్ ఈక్వేషన్స్, పాలినోమియల్స్, ఇలా ఎన్నో రకరకాల చాప్టర్స్ ఉన్నాయి. కానీ మనకి ఏ సబ్జెక్ట్లో ఎక్కువ డౌట్ ఉంది, ఏ సబ్జెక్ట్లో తక్కువగా ఉంది, ఏ సబ్జెక్ట్లో మీడియంగా ఉన్నా అన్ని కేటగరైజ్ చేసుకొని ఏదైతే ఎక్కువగా ఉందో ముందు దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేయాలి. సో ఆ విధంగా మనం ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుండాలి. సో అన్నిటిని బ్రేక్ ఇట్ డౌన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ రెగ్యులర్లీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం ఎంత నేర్చుకున్నా సరే దాన్ని అయితే మనం ఒక ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్, మిగిలిన సబ్జెక్టుల థియరీ పాట అర్థం చేసుకుంటే సరిపోదు. మ్యాథ్స్ దాన్ని ఎంత అర్థం చేసుకున్నారో దాన్ని అంత విధంగా ప్రాక్టీస్ చేయాలి. మీరు నేర్చుకుంటే సరిపోదు, మీరు ఇంకా 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 ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే సీక్ హెల్ప్ అండ్ రీసోర్సెస్. ప్రతి ఒక్కరిని హెల్ప్ చేయమని, అంటే మీకు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉందో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళని వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని మీకు ఎటువంటి బుక్స్ కావాలో రీసోర్సెస్ చేసి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళ నుంచి మీరు మీ నుంచి వాళ్ళు షేర్ చేసుకోండి. ఒక మంచి ప్లేస్లో కూర్చొని మీకు ఎక్కడైతే నాలెడ్జ్ అనేది బాగా ప్రశాంతంగా మైండ్ సెట్ ఉందో అక్కడ మంచి ప్లేస్లో ఉండండి. సో మీకు ఇంకా రీసోర్సెస్ కావాలంటే లైబ్రరీస్, మీ ఫ్రెండ్స్ బుక్స్ అలా షేర్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి, నేర్చుకోండి. వాళ్ళ దగ్గర ఒక మంచి సజెషన్స్ తీసుకొని ఇంకా మంచి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో మీ యొక్క ఐడియా షేర్ చేసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మన ఫ్రెండ్స్లో అందరికీ 100% ఎవరికి రాదు, ముందు షైనస్ అయితే తీసేయండి. ఓకే, ఎవరికైనా సరే ఆ డౌట్స్ అనేవి ఫుల్గా ఉండవు. సో మీరు ఆ డౌట్స్ మీ ఫ్రెండ్స్ అయితే క్లారిఫై చేసుకోండి, ఇస్ ఎ బెటర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. ఫ్రెండ్స్, మ్యాథ్స్ అనేది ప్రతిది మన డైలీ లైఫ్, అంటే పుట్టుకు నుంచి చనిపోయిన వరకు, పుట్టుకు నుంచి మనం పుట్టినప్పుడు మన హైట్ ఎంత, ఫీట్ ఎంత, ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు చనిపోయాం, మనీ ఎంత, రెగ్యులర్లీ ప్రతిది కూడా మ్యాథ్స్లోనే ఉంటుంది. సో మ్యాథ్స్ని ఒక రియల్ లైఫ్ అప్లికేషన్గా చూడండి. ఎప్పుడైతే మీరు అలా చూస్తారో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డోంట్ ఫియర్ టు మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఏంటంటే మీరు మ్యాథ్స్లో మిస్టేక్ వస్తున్నాయి, అయ్యి బాబు మళ్ళీ మిస్టేక్ వస్తుంది అచ్చే అని చెప్పి ఒక ఫీలింగ్లో వెళ్ళిపోయి మీరు ఆ మిస్టేక్స్ ఎన్ని సాల్వ్ చేసినా అదే వస్తుందని చెప్పి మీరు అది ప్రాక్టీస్ చేయడం ఆపేస్తారు. సో దాని నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం మానేసి ఏదైతే కరెక్ట్ ఆప్షన్ అని చెప్పి మీ ఫ్రెండ్స్ని రీసోర్సెస్ వెతుక్కోండి.
దేనికి షైగా ఫీల్ అవ్వకుండా ప్రతిదీ నేర్చుకోండి. ఈ రోజులో మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఆ వీడియో సెర్చ్ చేయండి, నేర్చుకోండి, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్గా మారడం ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎంజాయ్ టు స్టడీ మ్యాథ్స్. మ్యాథ్స్లో చాలామంది ఎంజాయ్ చేయట్లేదు. ముందు మీరు మ్యాథ్స్ని ఏదో చేసే ముందు ఫ్రీ మైండ్ సెట్ ఉంచుకొని, ఎస్ నేను ఎంజాయ్ చేస్తానని ఒక మంచి మైండ్ సెట్తో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ సమ్స్ని రియల్ లైఫ్ అప్లికేషన్స్తో యాడ్ చేస్తూ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ ఈజీ మెథడ్లో ఎవరైతే ఈ ఈజీ మెథడ్లో ఫాలో అవుతూ ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ మ్యాథ్స్ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ తెలుసుకుంటూ షైగా ఫీల్ అవ్వకుండా వాళ్ళతో వీళ్ళతో కొలాబరేట్ అయ్యి నేర్చుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఇంతకు మించి మ్యాథ్స్ అంత పెద్ద కష్టమైన బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఓకే, సో ఇదే మన వీడియో. మీకైతే ఒక కోపం రావచ్చు నా మీద, ఇదే నా వీడియో అని అనుకోవచ్చు, తిట్టచ్చు. కాకపోతే నేను ఒకే ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్, మీకు అప్పుడైనా అర్థమవుతుంది. మనకి మ్యాథ్స్లో ఎంత గొప్ప వ్యక్తి అయినా శ్రీనివాస రామానుజన్ లాంటి కాలంలో ఇటువంటి మోటివేషన్ ఇన్స్పిరేషన్ లేకపోయినా వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి చదువుకున్న ఒక మోటివేషన్ మనకు అయ్యారు, ఇన్స్పిరేషన్ అయ్యారు. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ని ఇంకా డెవలప్ చేసుకోండి. ఓకే, మోటివేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇవిడో మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.